నిన్న తెలంగాణ చరిత్రలో ఒక డార్క్ డే అంటే ఒక నల్ల దినం కరెక్ట్ గా చెప్పాలంటే బ్లాక్ డే ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు ఈ సీఎం కేసీఆర్ मिनिस्टर केटीआर इंता इंता ओह की अतीत चरित्र मुख्यमंत्री 77 సంవత్సరాల్లో చేయనంతగా దేశంలో ఏ मुख्यमंत्री इंत गुंडा రౌడిజం గా పని చేయడం నాకైతే తెలియదు ఎందుకంటే మన రాష్ట్రాల్లో ఆరుగురు मुख्यमंत्री కేసీఆర్ గారితో సహా మన దేశములో అందరు ముఖ్యమంత్రులు అనేక మంది గవర్నర్లు 9 మంది ప్రధానమంత్రులు ఎప్పుడూ నాతో ఈ విధంగా బిహేవ్ చేయలేదు నిన్న జరిగిన ఘటన సిరిసిల్లలో కేవలం కేటీఆర్ గారు సిరిసిల్ల ఎస్పీ గారితో 3:35 నిమిషాలకు మాట్లాడిన తరువాత నాతో ఎస్పీ గారు 16 నిమిషాలు మాట్లాడిన తర్వాత రికార్డింగ్ మీకు పంపిస్తాం ఈ ఘటన జరిగింది రైతులు పిలుచుకున్నారు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు అందులో అందరూ దళితులే 150 ఎకరాల మీరు విన్నారు నిన్న పంట కోల్పోయింది సీఎం కేసీఆర్ గారిని కేటీఆర్ ని ఇతర పార్టీ లీడర్స్ ని పిలిస్తే ఎవరు స్పందించలేదంటూ ఒంటి గంటకు పిలిస్తే నేను రెండుకు బయలుదేరిపోయి వెళ్ళిపోయాను వాళ్ళు మాట్లాడారు రెండు సార్లు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మరొక్కసారి దయచేసి మీడియా మిత్రులు మీడియా బ్యూరో చీఫ్లు ఒక్కసారి చూడండి అక్కడ అన్ని సీన్స్ క్లియర్ గా పోలీసులు రికార్డ్ చేశారు మేము రికార్డ్ చేసాం మీడియా కూడా రికార్డ్ చేసింది మూడు ఇక్కడ ముందు 15-20 మంది పోలీసులు రావడం అడ్డగా వెహికల్ పెట్టాడు మమ్మల్ని అడ్డుకోవడం పేరు చెప్పకపోవడం చివరికి మా వాళ్ళు మాట్లాడిన తర్వాత వినకపోతే నేను దిగి మాట్లాడడం అప్పుడు ఆయన పేరు చెప్పడం వెంటనే మరొక 15-20 మంది రావడం అప్పుడే సిఐ అనిల్ కుమార్ डीएसपी चंद्रशेखर వచ్చారు 15 నిమిషాల తర్వాత ఒక్కసారి చూడండి నన్ను కొట్టినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు ఎవర్తో ఎవడైతే నన్ను కొట్టాడో వాడితో బ్లూటూత్ ఉంది చూడండి ఎన్ని రికార్డెడ్ బ్లూటూత్ లో ఇంకా ఎక్కువ కొట్టమంటారా వద్దా దాడి కంటిన్యూ చేయాలా వద్దా ఆ వ్యక్తి ఎవరు ఒక లోకల్ గుండా కేటీఆర్ ఒక డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన ఒక వ్యక్తి పాపం 1,000, 2,000, 5,000 కో మందికి ఇచ్చారో దేనికి ఇచ్చారో అయితే నాకు తెలియదు ఇది మాత్రం రుజువులు ఉన్నాయి ఒక టిఆర్ఎస్ కార్యకర్త మరి అక్కడ 100 మంది ఉన్నారే ఇట్ సైడ్ ఒక 50 మంది ఉన్నారే అట్ సైడ్ లోకల్ ప్రజలు ఒక్కరు కూడా నన్ను తిట్టలేదు మేము అసలు మాట్లాడుకోలేదు ఒక ఛానల్ లో నేను చూసాను ఏంటంటే నేను రైతుల్ని దూషించానట అక్కడ రైతులే లేరు రైతులు ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు నేను పోలీసుల్ని దూషించానట అది నిజమే మీరు కేసీఆర్ కేటీఆర్ గుండాల టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్ల గవర్నమెంట్ పోలీసుల ఎందుకంటే నన్ను అరెస్ట్ చేశారు అన్నారు నాకు పర్మిషన్ రైతులు కలడానికి లేదన్నారు ఎవరు అంటే చెప్పరు ఎందుకు ఎస్పీ గారు చెప్పారట ఓకే ఎస్పీ గారు నాతో మాట్లాడింది రికార్డింగ్ ఉంది ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను ఒక్కసారి వినండి